అన్నా ఊరి జాడ తెలిసిందన్నా. దీంతో క్లైమాక్స్ అని తప్ప సినిమా మొత్తం ఫినిష్ అంటే ఈ ప్రొడ్యూసర్ అయిన కాడి నుంచి నా బతుకు కుక్క బతుకైపోయిల్లా. దాని ఏలికి దెబ్బతగిలినా నాకుంటే కొట్టుకుంటా ఉంది. నేను షూటింగ్ అయిపోతానని ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. నా కూతురు జ్యూస్ మాస్టర్ గా అక్కడ పెట్టు. కుదరదండి, ఒకటైతే అస్సలు కుదరదు, రెండైతే చూస్తా మూడైతే చేస్తా. ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగరీయమాక ఒప్పేసుకో. నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది. ఇదిగో రంగారావా, క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట. ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేశా. రేపు నా వల్ల కాదు ఎలాగండి, చాలా ఇంపార్టెంట్ సంగతి చెప్పానుగా. నేను చేయలేను, ఎలా చేస్తాను నేను. డాన్స్ చేయాల్సింది మీరు కాదు, మీ అమ్మాయి. మరి అదే ఎక్స్ట్రా అంటే అలా మాట్లాడితే అసలు చేయనండి. పెద్ద సాటిస్ట్ ఇవాళంతా చేసి నా కూతురుతో రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నారు నా కూతుర్ని. నా వల్ల కాదు, నేను నా కూతురు అలసిపోయాము, రెస్ట్ తీసుకోవడానికి ఫారెన్ వెళ్తున్నాం. ఇదిగో రంగారావా, ఏందయ్యా ఈ పిట్టింగులా, నేను మునిగిపోతానయ్యా. అసలు ఏందయ్యా ఇది, మొట్టమొదటి సినిమాకి పీడాకారమా? టైం కొచ్చినారమ్మా, రేపు సినిమా లాస్ట్ సాంగ్, ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్, ఆయన ఏమో చేయనంటున్నారు. కుదురుతున్నానుగా, మళ్ళీ నా కూతురు దాని పాటలో నూరుకోమా. కుదురుదయ్యా, నేను చేస్తాను. డైరెక్టర్ సార్, అమ్మా డాన్స్ అసిస్టెంట్ ని పంపు. ఓకే అమ్మా. అసిస్టెంట్ యాక్టర్ ఆడి తెచ్చిరా, ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. ఓ ప్రొడ్యూసర్, ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి, ఎక్స్ట్రా సాంగ్ ఇది, నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. రే సార్, ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నొత్తులకే ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రనా, ఎప్పుడొచ్చావు? ఇట్లా బాగున్నారా? సరే హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడంటే. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేమో చెబుతాలే, నువ్వు గమనుడు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రన్న ఏమన్నా సామాన్యుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్న వాడే, నోట్లు రావాలన్న వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ గలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోదీ రేఖ వాడే వదిలేస్తాడు. అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని అయ్యానా? హోమ్ తోని సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఇలా టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది. చెప్పేస్తాడు నాయన, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరో దిక్కు దానికే పడుకో. Thank you.
వెంకట్ చెబ్బాబాయ్ ఏం చేస్తున్నావురా నువ్వు ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా వేరే పనేం లేదా నీకు అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో నా ఏజ్ గురించి మాట్లాడడం అంటే వాయించేస్తాను స్టీల్ బాడీ నాది స్టీల్ బాడీ సర్లే పని చూసుకో రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావట్లేదు వెంకట్ పని పూర్తయిందా బాంబ్స్ అన్ని ఫిక్స్ చేశాను 150 బాంబులు ఒకసారే వెళ్తాయి అయితే నేను సైరన్ ఇచ్చి వస్తా క్యారేజ్ బాబాయ్ ఎక్కడ రాలేదు వెంకట్ బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే ఇందాక నేను మాట్లాడాను ఎక్కడ ఎక్కడ ఉండి ఉంటాడులే నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా బాబాయ్ 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 రెస్పాన్స్ లేదండి బాబాయ్ అలా కుదరదు వెంకట్ చూశానయ్యా వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఏమిటి ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదు సార్ మీరు ఆపరేషన్ రెడీ చేయండి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి సరే థ్యాంక్ యూ సార్